రాశి వారికి అంటే చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-4-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1-2-3 పాదాలు కలిస్తే తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. అయితే వీరికి సప్తముందు గురుడు, 6 రాహు, 15 శని. కాబట్టి వీళ్ళ గ్రహస్థితి ఒక రకంగా బాగానే ఉన్నట్టు లెక్క. అయితే సప్తమ గురుడు వల్ల వీళ్ళ గురు ప్రభావం వల్ల చాలా బాగుంటుంది. 6 రాహు కూడా చాలా యోగకారకం అని చెప్పవచ్చు. వీరికి జీవనం సాఫీగా ఏ విధమైన ఒడుగుడు దొరుకులు లేకుండా సంతోషంగా గడిచిపోతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు. కావాల్సిన చోట అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. పెర్మనెంట్గా లేకుండా టెంపరీగా పనిచేసే వారికి సంవత్సరం పెర్మనెంట్ అవుతుంది. గర్భిణీ స్త్రీలకి ఈ సంవత్సరం ఖచ్చితంగా స్త్రీ సంతానమే, పురుష సంతానం ఉండదు. అయితే వెయ్యిమెందు కేతు వల్ల కొంతమందికి గర్భస్రావాలు జరిగే అవకాశం ఉంటుంది. మిగిలిన విషయాలన్నీ కూడా అన్నీ బాగున్నాయి. వ్యాపార రంగం బాగుంటుంది, ఉద్యోగస్తులకు బాగుంటుంది, అదేవిధంగా వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం అనుకూల సమయమే. ఈ తులారాశి వారికి మొత్తం మీద ఏ విధమైన చెడు ఫలితాలు లేకపోయినప్పటికీ సామాన్యంగా సాఫీగా హాయిగా జీవనం గడిచిపోతుంది.